హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏ రకమైన రంగులు గెలుస్తాయనేది వీడియోలో తెలియజేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు చివరి వరకు అయితే చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇది ఏ విధమైన పెందాలను కానీ లేదంటే జూదాలను కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి. కేవలం పురాతన కాలంలో ఒక్కటి శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది. మీరు అదైతే గ్రహించాలి. ఇక డేట్ వచ్చేసి 25వ తేదీ అండి, 10వ నెల 2024వ సంవత్సరము. ఇక రోజు వచ్చేసి శుక్రవారం అండి. ఈరోజు మొదటిదినం చూసినట్లయితే ఉదయం 6:30 నుంచి 8:30 వరకు నెమలి చూపు గల డయాగ్రల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా, ముసుగుకైనా, జోలికైనా, వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి. గెలిచే రంగులు చూస్తే నెమలి డయాగ్రలు, నెమలి మైలాలు, నెమలి రసింగులు, నెమలి సేతువాలు, ఎర్ర నెమళ్ళు, నెమలి ఎర్ర కక్కెర్లు, ఎర్ర పర్రాలు, ఎర్ర అబ్రాసులు, ఇవన్నీ కూడా మొదటిదినం ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే మీరు ఉపయోగించవచ్చు. ఈ జామ్లో ఓడిపోయిన రంగులు చూస్తే కోడి కాకులు, కోడి పింగళ్ళు, కోడి మైలాలు, నల్ల కక్కెర్లు, నల్ల నెమళ్ళు, కోడి పూలాలు, కోడి కాకి డేగలు, నల్లబొట్లు, సేతువాలు, ఇవన్నీ కూడా ఈ జామ్లో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మొదటి జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి. ఇక రెండో జామ్ వచ్చేసి 8:30 నుంచి 10:45 వరకు అండి. కాకి చూపు గల పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా, ముసుగుకైనా, జోడికైనా, వీటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కాకులు, పచ్చకాయకులు, నల్ల పర్రాలు, నల్లబొట్లు చేతువాలు, గౌడి నెమళ్ళు, నల్లకొట్టు రసంగులు, నల్ల కక్కెలు, నల్ల మైలాలు, కాకి పెట్టమారులు, ఇవన్నీ కూడా రెండో జోన్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఓడిపోయే రంగులు చూస్తే కోడి డేగలు, ఎర్ర కక్కెర్లు, ఎర్ర మైలాలు, ఎర్రబొట్లు చేతువాలు, కోడి రసంగులు, కోడి పింగళ్ళు, ఎర్ర అబ్రాసులు, గేరువాలు, ఇవన్నీ కూడా రెండో జోన్ టైంలో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని అయితే ఉపయోగించుకోండి. ఇక మూడో జోన్ వచ్చేసి 10:45 నుంచి 1 గంట వరకు అండి. కోడి చూపు గల నెమళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా, ముసుగుకైనా, జోడికైనా, వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కోడి నెమళ్ళు, కోడి నెమలి చేతివాళ్ళు, కోడి నెమలి రసింగులు, కోడి నెమలి డయాగలు, తెల్ల కక్కెర్లు, పశ్చిమ గల అబ్రాసులు, నెమల పర్రాలు, తెల్లబొంగు పచ్చకాకులు, ఇవన్నీ కూడా ఈ జోన్లో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఓడిపోయే రంగులు చూస్తే కాకి డేగలు, కాకి డేగ పర్రాలు, గట్టి కాకులు, డేగ పింగళ్ళు, నల్ల నెమళ్ళు, నల్ల అబ్రాసులు, గట్టి కాకి నెమళ్ళు, శుద్ధ డేగలు, ఇవన్నీ కూడా మూడో జోన్ టైంలో ఎక్కువగా విజయాలు సారీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మూడో జోన్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి. ఇక నాలుగో జోన్ వచ్చేసి 1:00 నుంచి 3:15 వరకు అండి. డయాగ చూపు గల పింగళ్ళు అనేవి నాలుగో జోన్ టైంలో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా, ముసుగుకైనా, జోడికైనా, వేటికైనా సరే నాలుగో జోన్లో వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఇక్కడ గిరిజ రంగులు చూస్తే శుద్ధ డయాగలు, పింగళ్ళు, ఎర్రబొట్లు చేతువాలు, ఎర్ర కక్కెర్లు, ఎర్ర మహిళలు, ఎరుపుమిచ్చిన పర్రాలు, ఎర్రకోడి పచ్చకాకులు, కోడి గేరువాలు, ఎర్ర పూలాలు, ఇవన్నీ కూడా ఈ జోన్లో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. ఇక్కడ నాలుగో జోన్లో వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాకులు, నల్ల మైలాలు, నెమలి పచ్చకాకులు, కాకి నెమళ్ళు, నల్ల కక్కెర్లు, నల్లబొట్లు చేతువాలు, నల్లబోర్ల పచ్చకాకులు, నల్లబొంగ అబ్రాసులు, ఇవన్నీ కూడా ఈ జోన్లో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నాలుగో జోన్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి. ఇక చివరిగా 5వ జోన్ అండి. 3:15 నుంచి 5:30 వరకు కోడి చూపు గల కాకులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా, ముసుగుకైనా, జోడికైనా, వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కోడి కాకులు, కోడి పచ్చకాకులు, కోడి నెమళ్ళు, నల్లబొట్లు చేతువాలు, నల్లకొట్టు అబ్రాసులు, నల్ల మైలాలు, నల్లకోడి కెక్కెర్లు, నల్లకొట్టు రసంగులు, కోడి కాకి డేగలు, ఇవన్నీ కూడా ఈ జోన్లో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే మీరు ఉపయోగించవచ్చు. ఓడిపోయే రంగులు చూస్తే కాకి డేగలు, కాకి నెమళ్ళు, నెమల సేతువాలు, నెమలి అబ్రాసులు, నెమలి రసంగులు, నెమలి డేగలు, నెమలి పింగళ్ళు, ఎర్ర కెక్కెర్లు, ఎర్ర మైలాలు, ఇవన్నీ కూడా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి. కోడి చూపు గల కాకులు వీటి మీద ఉపయోగించిన పర్వాలేదు, ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి. ఈ విధంగా నక్షత్రము, జాము, రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి, ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి. రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుంది దాన్ని మాత్రం పరిగణనలోకి తీసుకొని అయితే ఉపయోగించండి. వీడియోని